తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా. హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. తెలుగు రాష్ట్రాలపై పంజా విసిరారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలు విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ, తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన అధికార వెబ్సైట్లను అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ర్యాన్సమ్ వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను తస్కరించి డేటాను పూర్తిగా తొలగించారు. ఆ డేటాను వెనక్కి ఇచ్చేందుకు 35 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు. సమాచారం అంతా బ్యాకప్ ఉండటంతో ముప్పు తప్పింది. డిస్కమ్ల హ్యాకింగ్ పై సిసిఎస్ పోలీసులకు TSA TSSPDCL ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. C6 TV అమరావతి. రాహుల్కు ఈసీ నోటీసులు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. గిరిజనులు కాల్చిపారేసేలా మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది అంటూ ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. April 23న మధ్యప్రదేశ్లోని షాదోల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ సందర్భంగా మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గిరిజనులు, ఆదివాసీల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది. గిరిజనులు కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపుదిద్దుతున్నారు అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై కొందరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారుల నుండి నివేదిక తీసుకున్న ఈసీ రాహుల్కు నోటీసులు జారీ చేసింది. C6 TV ఢిల్లీ. హైదరాబాద్ పోలీసులకు అల్లు అరవింద్ సాయం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సాయం చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తరఫున సిటీ మొత్తంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు మజ్జిగ సీసాలను సరఫరా చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ వేసవిలో వడదెబ్బ వంటివి తగలకుండా రోడ్లపై నిధులను నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు, GHMC వర్కర్లకు మజ్జిగ సీసాలు అందిస్తున్నాం. మజ్జిగ దాహం తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. యావత్ హైదరాబాద్ నగరంలో మేము ఈ మంచి పనిని చేపడుతున్నాం అని పేర్కొంది. పోలీసులకు మజ్జిగ బాటిళ్లు అందిస్తున్న ఫోటోలు పోస్ట్ చేసింది. C6 TV హైదరాబాద్. పాక్షికంగా భారతీయ జనతా పార్టీ బంద్. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ చేపట్టిన తెలంగాణ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేసేందుకు తలపెట్టిన ఈ బంద్లో భాగంగా పార్టీ శ్రేణులు ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. అన్ని బస్సులు డిపోల ఎదుట బైఠాయించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని నారాయణపేట, నాగర్ కర్నూల్ బస్ డిపోల ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కరీంనగర్లోని కళాశాలను ABVP కార్యకర్తలు మూసివేయించి రాష్ట్రంలో చాలా చోట్ల బంద్ పాక్షికంగానే కొనసాగుతుంది. బంద్ నేపథ్యంలో పలు చోట్ల భారతీయ జనతా పార్టీ నేతల ముందస్తు అరెస్టు చోటు చేసుకున్నాయి. C6 TV హైదరాబాద్. ఫోని ఎఫెక్ట్. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు. పెను తుఫాను ఫోని ప్రభావం మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి. పలాస, టెక్కలి, తంతబొమ్మాలి శ్రీకాకుళంలో వాన కురుస్తోంది. మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మొత్తం 103 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అధికారుల అప్రమత్తం ఫోని తుఫాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను పునరావాస కేంద్రాల పరిస్థితిని కలెక్టర్ నివాస్ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, టెక్కలి, కొత్తూరు, భామిని శ్రీకాకుళంలో 9 NDRF బృందాలను సిద్ధంగా